హాయ్, షీ రీడ్స్ ద సారీ వరల్డ్కి స్వాగతం. ఎలా ఉన్నారు? సో ఈరోజు మన వీడియోలో లెట్స్ సీ నైస్ లెహెంగాస్ అనమాట. సో హాఫ్ సారీస్ అనొచ్చు, మీరు లెహెంగాస్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే మనకి ఇది పెళ్లిళ్ళకి సెట్ అయ్యేటట్టు, రిసెప్షన్స్కి బాగుండేటట్టు, అండ్ ఎనీ అకేషన్స్కి సింపుల్గా వేసుకోవడానికి. సింపుల్ అంటే మరీ హెవీగా ఉండవు, అట్ ద సేమ్ టైం మరీ సింపుల్గా ఉండవు, అంటే క్లాసీ అనమాట. ఇట్స్ అ వెరీ డీసెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ. సో ఆ వెరైటీ చూద్దాము. ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీలో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డిజైన్స్, అలా చూద్దాం. సో బిఫోర్ దట్ మన బ్రాంచెస్ చెప్పేస్తాను ఒకసారి. దిల్సుఖ్ నగర్, బోడుప్పల్, చందానగర్, కుకట్పల్లి, సుచిత్ర క్రాస్ రోడ్స్, కొత్తపేట్, హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8, ఏస్రావు నగర్, చింతల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇలా వీడియో చూస్తూ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీథింగ్, ప్రతి డ్రెస్కి ఆర్ ప్రతి సారీకి దెర్ ఇస్ అ కోడ్ మీకు పైన కనపడుతూ ఉంటుంది. ఆ కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు ఇట్ విల్ గో టేక్ యూ త్రూ ద వెబ్సైట్ sheneedsthesareeworld.com. అక్కడ నుంచి మీరు తీసేసుకోవచ్చు అనమాట. అలా అదర్వైజ్ మా స్టోర్స్కి వచ్చేసేయండి. యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్, మీరు మా స్టోర్కి వచ్చి మాకు చూపించవచ్చు. దాంట్లో మేము వెరైటీస్, కలర్స్ అవన్నీ కూడా చూపిస్తాం. అండ్ ట్రస్ట్ మీ, షీనీడ్స్ ఈజ్ అ స్టోర్ వేర్ యూ గెట్ ఇట్ ఇన్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్. సో మేము మార్జిన్స్ ఎక్కువగా పెట్టుకోము. సో అందుకేంటి అంటే మీకు వేరే ఏ స్టోర్తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఓకే, సో వచ్చేసేయండి హ్యాపీగా. ఒకవేళ సమ్మర్లో రాలేమో అంటే ఇలా వీడియో చూసి తీసేసుకోవచ్చు. ఓకేనా, లెట్స్ స్టార్ట్. అయితే ఈరోజు మనం మంచి ట్రెడిషనల్ లెహెంగాస్ చూడబోతున్నాము. అన్ని మనకు డార్క్ కలర్స్లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు పేస్టల్స్, స్టోన్స్ అలా కాకుండా వీఆర్ లుకింగ్ అట్ సంథింగ్ ఇన్ అ డార్క్ కలర్స్ ఓన్లీ. సో ఇప్పుడు ఈ మీరు ఈ హాఫ్ సారీ చూస్తే కనుక దిస్ ఇస్ అ సెమీ స్టిచ్డ్ అనమాట. సో దీనికి ఒక దుపట్టా ఉంటుంది, దుపట్టాకి ఇలా మంచిగా స్టోన్స్ని అతికిచ్చి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఉంటాయి. అండ్ ఇలా మనకు చక్కగా దుపట్టా ఇలా వేసేసుకోవచ్చు, ఇలా మనకు చక్కగా చున్నీలాగా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చూస్తే కనుక దిస్ ఈజ్ లైక్ అ నైస్ సాఫ్ట్, వెరీ సాఫ్ట్ మెటీరియల్, కొంచెం మనకు సాటన్ మెటీరియల్ లాగా ఉంటుంది. అండ్ మనకి లెహెంగా అంతా కూడా మనకి ఇలా స్టోన్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. అండ్ కింద కూడా మీరు చూడండి ఎంత హెవీగా ఉందో. ఇది మీకు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా లైక్ బోత్ ది డే, లైక్ బోత్ ది దీనికి బాగుంటుంది, సిచ్యువేషన్స్కి మీకు సెట్ అయిపోతుంది. అండ్ దుపట్టా కూడా మనకి సేమ్ సింపుల్గా ఇలా బార్డర్లో కొంచెం హెవీగా ఇచ్చి ఓవరాల్గా చున్నీ అంతా కూడా మనకి ఇలా స్టోన్స్ ఇచ్చారనమాట. ఓకే, సో లుక్ అయితే చాలా బాగుంటుంది, వెరీ ట్రెడిషనల్. అండ్ మనకి బ్లౌజ్ కూడా, బ్లౌజ్ మర్చిపోకూడదు, నేను బ్లౌజ్ మర్చిపోయా. బ్లౌజ్ అయితే అసలు ఫుల్ స్టోన్స్ అండి, వెరీ వెరీ హెవీ అనమాట. మీకు వేరే లెహెంగాను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను హాఫ్ శారీలో. ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీ, చాలా బాగుంటుంది. ఓకే, సో మీకు ఇది నచ్చితే ఒకవేళ యూ కెన్ జస్ట్ టేక్ దిస్, మైకి కోడ్ యూస్ చేసుకోవచ్చు పైన. అండ్ దీంట్లో వీ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ 3 to 4 కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు అది చూపించేస్తాను. ఎస్, సో దాంట్లో దిస్ ఈజ్ వన్ మోర్ కలర్. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది లైక్ వాట్ ఐఎమ్ హోల్డింగ్ అని చెప్పి. సో ఇది బేసిక్గా మనకి బ్లౌజ్ అనమాట. మొత్తం ఫుల్గా స్టోన్ వర్క్స్ వస్తాయి, మంచి స్టోన్ వర్క్, నెక్ లైన్ ఇలా మొత్తం ఓవరాల్గా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది. అండ్ దీంట్లో మనకు స్లీవ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇది మనకు స్లీవ్స్ అనమాట. ఇలా మనకు స్లీవ్స్ చూసారా, మంచి గ్రాండ్గా ఉంటాయి. ఓకే, సో మీకు స్లీవ్స్ కావాలంటే స్లీవ్స్తో మీరు స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్లీవ్లెస్ లాగా అలాగే వేసేసుకోవచ్చు. అండ్ ఇది మీకు దుపట్టా. సో దుపట్టా చూసారు కదా, సో దిస్ ఇస్ ద దుపట్టా. అండ్ మీకు లెహెంగా చూస్తే ఇట్లా ఉంటుందన్నమాట. ఇది మనకు బేసిక్గా ఒక వంకాయ కలర్లోకి వస్తుంది, నేరేడు పండు కలర్లోకి, డార్క్ వైలెట్ కలరు. అంటే ఈ టోటల్ సెట్లో నాకు హైలైటెడ్ పాయింట్ ఏమనిపించింది అంటే ఇట్ ఈస్ ది బ్లౌజ్ అనమాట. బికాస్ ఇట్స్ వెరీ హెవీ కదా, చాలా బాగుంది. అండ్ ఇది ఎక్కువ మనకు ఐరన్ చేసే అవసరం కూడా ఉండదు, ఇది శాటన్ మెటీరియల్ కాబట్టి వేసుకోవడానికి హాయిగా ఉంటుంది, వేసుకున్నాక హాయిగా ఉంటుంది. అండ్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో మనకి మన్నిక ఎక్కువ దీనికి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 5070 రూపీస్, అంటే జస్ట్ 5000 అనుకోవచ్చు మీరు రౌండ్ ఫిగర్గా. సో 5070 రూపాయలు మాత్రమే. సో 5000కి డెఫినెట్గా చాలా హెవీగా ఉంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మార్నింగ్ అకేషన్స్కి బాగుంటుంది, ఈవినింగ్ అకేషన్స్కి కూడా బాగుంటుంది. సో దీంట్లో వీ హ్యావ్ లైక్ 2 more colors, లెట్స్ సీ. ఎస్, సో దిస్ ఇస్ అనదర్ కలర్, మంచి బ్రైట్గా ఉంది కదా. సో వెరీ వెరీ బ్రైట్, మంచి పింక్ కలర్. సో ఈ కలర్ ఎలా అనిపిస్తుంది, ఒకసారి మీరు టాప్ టు బాటమ్ ప్రాపర్గా ఈ కలర్లో, ఈ స్టోన్ వర్క్లో ఈ వెరైటీ ఎలా అనిపిస్తుందో ఒకసారి చూసేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్. లుక్ అయితే చాలా చాలా బాగుందండి, బికాస్ పింక్లో, మంచి రాణి పింక్లో ఆ ఎలిగెన్సే వేరు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ స్టోన్ వర్క్ అది బ్యూటిఫుల్గా వచ్చింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్. అండ్ ఈ వెరైటీ ఈ డిజైన్లో ఎలా ఉంది, నచ్చితే కనుక కోడ్ యూస్ చేసుకొని తీసేసుకోవచ్చు. సో లెట్స్ సీ ది నెక్స్ట్ కలర్.
సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కలర్, మంచి వైన్ కలర్. సో హౌ ఇస్ ఇట్ అంటే కొంచెం మీకు డార్క్ కలర్స్, లైక్ మోర్ ఆఫ్ డార్క్ షేడ్స్. సో ఇంతకుముందు మనం చూసిన పింక్ ఏంటంటే ఇట్స్ అ బ్రైట్ షేడ్ కదా, డార్క్లోనే బ్రైట్ షేడ్. ఇది మనకు డార్క్ షేడ్. సో కొంచెం మనకు డల్గానే ఉంటుంది. డల్గా అంటే మనకి ఇట్లా హెవీగా ఇట్లా కలర్స్ అట్లా కనిపించదు. సో వైన్ కాబట్టి ఇట్ ఇస్ వెరీ గుడ్. అండ్ వైన్ కలర్ ఇస్ ఆల్వేస్ ఇన్ ట్రెండ్. సో యూ కెన్ జస్ట్ సీ, యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఈ వైన్ కలర్లో ఈ డ్రెస్ ఎలా ఉంది, ఈ లెహెంగా ఎలా ఉంది ఒకసారి. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇదంతా సెమీ స్టిచ్డ్ అండి. బేసిక్గా యూ ఆల్ నో లైక్ వాట్ ఇస్ సెమీ స్టిచ్, మీకు తెలుసు, మీ చాలా వీడియోస్లో మీరు చూసారు. సో సెమీ స్టిచ్డ్ కాబట్టి సో మీకు కుట్టించుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సో యూ కెన్ జస్ట్ గివ్ యువర్ మెజర్మెంట్స్ అండ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ అ రెడీమేడ్ ఓన్లీ. సో మీకు స్లీవ్స్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఆల్సో. సో మీకు ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా మీరు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు అంటే లూజ్ టైట్ అట్లా ఏమైనా ఉంటే మీరు ఆల్టరేషన్స్ చేసేసుకోవచ్చు. ఓకే, సో చెప్పాను కదా ప్రైస్ ఇస్ 5070 rupees. సో దీంట్లో వీ హ్యావ్ వన్ మోర్ కలర్. ఎస్, సో అనదర్ బ్యూటిఫుల్ కలర్. సో అందరి ఫేవరెట్ కలర్ యాక్చువల్లీ బ్లాక్ అండ్ స్టోన్స్, అంటే బ్లాక్ అండ్ వైట్ అనేది అందరికీ ఫేవరెట్. సో ఎక్కడ కూడా మనం తగ్గేదే లే అన్నట్టు ఈ కలర్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అసలు. సో ఈ బ్లాక్లో ఎలా ఉందో ఒకసారి చూసేసుకోండి. సో హెవీ బ్లౌజ్ మంచిగా బ్లాక్లో కూడా ఎంత బాగా, అంటే ఈ స్టోన్స్ అనేవి బ్లాక్లో ఎలివేట్ అయినంత ఇంకెందులో కూడా ఎలివేట్ అవ్వవు. యూ కెన్ జస్ట్ సీ ద లెహెంగా ఆల్సో. సో చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో దీని ప్రైస్ కూడా మనకు 50-70, అంటే 5070 rupees అనమాట. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో దీనికి కూడా మనకు స్లీవ్స్ ఉంటాయి. సో మీరు కావాలంటే కుట్టించుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, సో బ్లాక్ అండ్ వైట్ ఈజ్ మై ఫేవరెట్ టిల్ నౌ. సో మీకు ఫేవరెట్ అయితే కోడ్ యూస్ చేసుకొని తీసేసుకోండి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కలర్. సో వైన్ కలర్లో ఈ వెరైటీలో ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. సో ఇది కూడా యాక్చువల్గా ఫుల్ హెవీ అండి, అంటే ఆల్ ది వెరైటీస్ అన్నీ మంచిగా మనకి హెవీ లుక్లోనే కనిపిస్తున్నాయి. సో మొత్తం టాప్ అంతా ఫుల్ హెవీగా ఉంది. దుపట్టా ఇస్ ద సేమ్ అండి. సో అన్ని వెరైటీస్ దుపట్టా యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ ద సేమ్. మీ కింద బార్డర్ చూసుకుంటే బార్డర్లో డిజైన్ మారింది. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్. సో దీని ప్రైస్ కూడా 50-70. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కలర్. సో ఇంతకుముందు కూడా మనం ఈ కలర్ చూసాం యాక్చువల్లీ, నేను వేసుకున్న వెరైటీలో కలరు. సో ఈ వెరైటీలో కూడా మనకు అన్ని కలర్స్ ఆల్మోస్ట్ రిపీట్ అయ్యాయి, అంటే ఇంచుమించుగా ఇట్ ఈస్ ద సేమ్ అండి. ఇంతకుముందు వెరైటీ నేను కట్టుకున్న వెరైటీ ఇది, ఇది ఇంచుమించు ఒకటే ఉంది. అ స్మాల్ డిఫరెన్స్ ఇన్ ద బార్డర్స్ అండ్ ఇక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. సో యూ కెన్ జస్ట్ చెక్. సో చాలా అంటే ఈ కలర్లో అయితే బ్రైట్నెస్ చాలా బాగా కనపడుతుంది. వై? బికాస్ ద కలర్. సో కలర్ వల్ల చాలా బాగా హెవీగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్, చాలా బాగుంది. సో ప్రైస్ కూడా 50-70. సో లెట్స్ సీ ద నెక్స్ట్ కలర్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ కలర్. ఇది కూడా చాలా బాగుందండి. దిస్ ఇస్ లైక్ పికాక్ బ్లూ కలర్ అంటాం కదా, ఆ కలర్ అనమాట. అదిరింది కలర్ అయితే సూపర్గా ఉందండి. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. ఐ లైక్ ద పింక్ వన్ ఆల్సో. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది. అంటే ఇది కొంచెం ఒక రకంగా రేర్ కలర్ అండి. మనకి జనరల్లీ ఇటువంటి కలర్స్ దొరకవు. సో దొరికినప్పుడే తీసుకోవాలి కొన్ని కలర్స్ని. సో హౌ ఇస్ ఇట్ ఈ కలర్లో ఈ వెరైటీ ఎలా ఉందో ఒక్కసారి. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ ది బార్డర్. అంటే మనకి లెహెంగాలో మెయిన్గా డిఫరెన్స్ వచ్చేది మనకు బార్డర్లోనే. సో మీరు ఒకసారి బార్డర్ అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది, యూ కెన్ గెట్ అన్ ఐడియా. సో ఇది కూడా మనకు సెమీ స్టిచ్డే. ద ప్రైస్ ఇస్ ద సేమ్, 50-70. ఓకే, సో మనకి చక్కగా స్లీవ్స్ కూడా వస్తాయి, మనకు కావాల్సినట్టుగా అటాచ్ చేసేసుకోవచ్చు. కలర్ కూడా చాలా చాలా బాగుంది. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. సో మీకు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఎస్, కరెక్ట్. సో ఇది మనకి గోల్డెన్ స్టోన్స్. ఇంతవరకు మనం చూసింది సిల్వర్ స్టోన్స్ అనమాట. సో గోల్డెన్ స్టోన్స్, చాలామందికి ఏంటంటే సిల్వర్ స్టోన్స్ అనేవి నచ్చకపోవచ్చు. అంటే వైట్ స్టోన్ కన్నా కూడా దే లైక్ గోల్డెన్ స్టోన్. అంటే ఆ గోల్డ్ లుక్, అంటే ఈ గోల్డ్ లుక్ అనేది ఇంకా వాళ్ళకి బాగా, అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో అటువంటి వాళ్ళు ఏంటి అంటే యూ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ వెరైటీ. సో ఇదైతే పక్కా ట్రెడిషనల్ అండి. సో మంచిగా పెళ్ళిళ్ళకు, ఎనీ అదర్ అకేషన్స్కి చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ లుక్ అట్ ద కలర్ ఆల్సో. ఇది మంచి డార్క్ బ్రౌన్ కలరు. అండ్ బ్లౌజ్ కూడా మంచిగా హెవీగా వచ్చింది. అండ్ ఇది మనకు ఇక్కడ చూసారా దుపట్టాలో కూడా ఇలా మనకు కట్ మారింది. సో ఒక చిన్న కట్ బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే
కింద కూడా మంచిగా లీవ్స్ అవన్నీ కూడా స్టోన్స్తో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ అయి ఉన్నాయో. అండ్ మనకు లెహెంగా అంతా కూడా మిగతా అంతా మనకు స్టోన్స్ రాలేదు, మీరు గమనించారో లేదో. సో ఇంతకుముందు వెరైటీలో మనకు స్టోన్స్ వచ్చాయి, ఇక్కడ ఏం స్టోన్స్ రాలేదు. సో జస్ట్ దుపట్టాలో మాత్రం నైస్ స్టోన్స్ వచ్చాయి. అండ్ కలర్ కూడా చాలా బాగుంది, దీని మీద కూడా ఈ గోల్డెన్ కలర్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ప్రైస్ దాని మీద తక్కువ, 4480 మాత్రమే ఇది. సో ఇట్ ఈస్ లెస్ దెన్ 4500. సో ఇఫ్ యూ ఎట్ ఆల్ యూ లైక్ దిస్ యూ కెన్ జస్ట్ యూస్ ద కోడ్ అండ్ టేక్ ఇట్ రైట్ అవే. అండ్ యూ కెన్ లేదంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు, లేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మా స్టోర్కి రావచ్చు. సో మా స్టోర్కి వచ్చి వెతుక్కునే కన్నా కూడా ఒకసారి వీడియో చూసుకొని అది లైవ్గా మీరు చూసుకోవాలి అనుకుంటే కూడా ఒకసారి మీ స్టోర్కి వస్తే అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో మృదుల చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి, సో బయట ఎలా ఉన్నాయో టీవీలో కూడా అలాగే ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. సో దెన్ అప్పుడు మీకు ఒక నమ్మకం కుదురుతుంది, హ్యాపీగా వెబ్సైట్ ద్వారానో లేదంటే వీడియో చూసో తీసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనం కలర్స్ చూద్దాం ఒకసారి. సో దాంట్లోనే వీ హ్యావ్ వన్ మోర్ కలర్, మంచి ఆనంద బ్లూ కలర్ లాగా ఉంది ఇది. ఈ ఆనంద బ్లూ కలర్ కానీ పికాక్ బ్లూ లాగా కూడా అనిపిస్తుంది నాకు, అంటే కొన్ని కలర్స్ ఎంత కష్టంగా ఉంటాయో అసలు బేసిక్గా చెప్పడం. సో ఇది పికాక్ బ్లూ అనుకోవచ్చండి ఫైనల్గా. సో దీని మీద కూడా స్టోన్ వర్క్స్, ఈ గోల్డెన్ స్టోన్ వర్క్ చాలా బాగుంది. ఇంతకుముందు చూసిన వైట్ స్టోన్ వర్క్ బాగుంది, ఇది కూడా బాగుంది. ఒకసారి యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో బ్లౌజ్ ఇస్ ఆల్సో నైస్ హెవీ, అన్నిటికీ స్లీవ్స్ వచ్చాయి. డోంట్ వరీ, ఇట్స్ నాట్ స్లీవ్లెస్, అన్నిటికీ స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే లెహెంగాలో మొత్తం స్టోన్స్ రాకుండా కేవలం ఆ బార్డర్లో మటుకు ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫైన్డ్ అన్నమాట. ఓకే, సో ఇందులో వీ హ్యావ్ వన్ మోర్ లాస్ట్ కలర్. సో ఎస్, సో దిస్ ఈజ్ వన్ మోర్ కలర్, మంచి బాటిల్ గ్రీన్ కలర్. సో చూసారు కదా స్లీవ్స్ మనకి చక్కగా వచ్చాయి, కాబట్టి ఇట్స్ నాట్ స్లీవ్స్, ఇంతకుముందు చెప్పాను స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ ద లెహెంగా. మంచిగా స్టోన్స్ అది వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్. సో ద ప్రైజ్ ఇస్ 4480. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. ఎస్, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. సో ఈ వెరైటీకి ఇంతకుముందు వెరైటీకి ఏంటి డిఫరెన్స్ అంటే కనుక ఏం లేదండి, జస్ట్ మనకి స్టోన్ వర్క్లో ఆ వెరైటీ డిఫరెన్స్ వస్తుంది అంతే. అండ్ ఈ డిఫరెన్స్ని మీరు క్లియర్గా చూడాలి అంటే కింద లెహెంగాలో చూడొచ్చు. సో ఇంతకుముందు మనకి ఇట్లా ఆకుల్లాగా వచ్చాయి కదా, సో ఇక్కడ కింద మనకు కొంచెం డిఫరెంట్గా వచ్చింది అంతే. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. కొంతమందికి చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా డిఫరెన్స్ లాగా అనిపించవచ్చు. సో కొంతమందికి ఆ చిన్నదే కదా అని చెప్పి రైట్ తీసుకుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్స్పెక్టివ్. సో యా, దిస్ ఈజ్ ఆల్సో 4480, సేమ్ ప్రైస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఈ కలరే ఎంత అట్రాక్టివ్గా ఉందో, చాలా బాగుంది, ట్రెడిషనల్. సో దీంట్లో కూడా వీ హ్యావ్ లైక్ 3-4 కలర్స్ చూసేద్దాం. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కలర్. సో ఈ వెరైటీలో ఇది ఇంకో కలర్ అనమాట. ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఈ కలర్? సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ ఇంతకుముందు చూసిన కలర్స్లో లైక్ వన్ ఆఫ్ ది కలర్ ఇది. సో దీంట్లో స్టోన్ వర్క్ ఎలా ఉంది, ఇట్స్ లైక్ లుకింగ్ లైక్ దిస్. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ కలర్. సో దిస్ ఈజ్ వన్ మోర్ కలర్, మంచి ఇది లీఫీ గ్రీన్ అండి, నాట్ బాటిల్ గ్రీన్, లీఫీ గ్రీన్. సో లీఫీ గ్రీన్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ కలర్ అండ్ ద లాస్ట్ కలర్. సో దిస్ ఈస్ ద లాస్ట్ కలర్, ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకే, సో ఇది కూడా మన గ్రీన్ ఫ్యామిలీలోకే వస్తుంది, ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ గ్రీన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు 4480. సో చూసారు కదా, సో రైట్ ఫ్రమ్ మై లెహెంగా హాఫ్ సారీ. సో ఇదంతా కూడా మనకు వైట్ స్టోన్స్తో వచ్చింది, టూ వెరైటీస్ మనకి గోల్డెన్ స్టోన్స్తో వచ్చాయి. సో 4480లో 2 వెరైటీస్ ఉన్నాయి,
5070లో ఒక 2 వెరైటీస్ ఉన్నాయి. సో అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయండి. సో గోల్డ్ నచ్చే వాళ్ళకి దే కెన్ టేక్ గోల్డ్, సిల్వర్ నచ్చే వాళ్ళు దే కెన్ టేక్ సిల్వర్. అండ్ ఇంకేదైనా వెరైటీస్ కావాలి అనుకున్నప్పుడు హ్యాపీగా మా స్టోర్స్కి వచ్చేసేయండి. లేదంటే మా వెబ్సైట్ని చూస్తూ ఉంటే కూడా, మా వెబ్సైట్లోకి లాగిన్ అవుతాయి కూడా మీకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.